హైదరాబాద్ లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది। 9వ తరగతి అమ్మాయిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు। బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు మీర్పేట్ పోలీసులు। ముగ్గురు యువకులు ఒకరిని పట్టుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు। వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు। हैदराबाद माइनर बालिकपै गैंग रेप जरिगिंदी। 9వ तरगति चदुवुतोन्न विद्यार्थिनी मुग्गुरु युवकुलु गैंग रेप चेसारु। अयिते माइनर बालिक पोलीस स्टेशन लो फिर्यादु चेसिंदी। ओकरिनि पट्टुकुन्नारु मरो इद्दरि कोसं गालिंपुलु कोनसागुतुन्नायि। వ్యవసాయంలో ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా? ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి। పూర్తి డీటెయల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు। రాధాకృష్ణ ఉదయశ్రీ, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ నిన్న మధ్యాహ్నం బాలిక ఫిర్యాదు చేయడం జరిగింది। బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు। అలాగే ఆ మైనర్ బాలిక 9వ తరగతి చదువుతుంది। స్థానికంగా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన నివాసం ఉంటున్న ఇంటి సమీపంలోనే ఉన్న స్కూల్లో చదువుతుంది। నిన్న ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఆ మైనర్ బాలికని సఖీ సెంటర్ కు తీసుకెళ్లి అక్కడ ఆమెకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది। అసలు మైనర్ రేప్ సంబంధించి అంటే సామూహిక లైంగిక దాడికి సంబంధించిన దాంట్లో ఆమెకు ఆమె నుంచి పూర్తి సెల్ఫ్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది। ఆమెకు సంబంధించిన స్నేహితులే ఆమెపై ఈ దారుణానికి పాల్పడ్డట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది। మొత్తం ఈ ఎపిసోడ్ లో ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు। ఇంకా కేసు దర్యాప్తు జరుగుతుంది। అలాగే మైనర్ బాలికకు సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు కాబట్టి ఆమె ఇచ్చిన పక్కా సమాచారము ఎవరెవరు ఆమెపై సామూహిక లైంగిక దాడి పాల్పడ్డారన్న దాని అంశాలకు సంబంధించిన వాటిపై రికార్డు చేసిన తర్వాత ఒక అదుపులోకి తీసి పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం అయితే గాలిస్తున్నారు। మైనర్ బాలికపై లైంగిక దాడి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులు కూడా ఆమెతో పాటు తిరుగు అంటే ఆమెతో పాటు ఉన్న స్నేహితులే ఈ దారుణానికి పాల్పడ్డట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది। ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది అనేది ఒకవైపు పోలీసులు చెప్తున్న విషయం। వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ ఏమీ బయటికి చెప్పడం లేదా పోలీసులు? మైనర్ బాలిక కావడంతో ఆమెకు సంబంధించిన సమాచారాన్ని మాత్రం పోలీసులు బయటికి చెప్పే అంశం కనబడట్లేదు। ఎందుకంటే మైనర్ బాలిక సంబంధించిన వివరాలు కానీ ఆమెకు సంబంధించిన మిగతా విషయాలు ఏవి కూడా బయటికి చెప్పకూడదు। మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో ఇందులో మైనర్లు కూడా ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు। అంటే ఆ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం తన స్నేహితులు అని చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇందులో మైనర్లు ఉండొచ్చు అనేది తెలుస్తుంది। ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది। మరికొద్దిసేపట్లో ఇంకా పూర్తి స్థాయిలో అసలు నిందితులు ఎవరు అనేది కూడా తెలిసే అవకాశం ఉంది। వ్యవసాయంలో ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా? ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి।